ఓకే సో రెస్ట్ ఆ ప్లీజ్ ఎవరైతే రోడ్ మీద ఉన్నారో అండ్ వాళ్ళు అక్కడ కాకుండా అరేంజ్మెంట్స్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్ ఆఫ్ తమన్నా గారు అండ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నాకు ఒక బ్రాండ్ మాత్రం కాదు డెఫినెట్లీ లైక్ ఫ్యామిలీ టు మీ అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ సిటీలో పిలిచినా నేను చాలా గర్వంగా వెళ్తాను ఎందుకంటే ఎలా నేను నా కెరియర్లో నేను ఎదిగాను నేను బ్రాండ్ని ఒక జెన్యున్ అప్రిసియేషన్ ఒక జెన్యున్ కస్టమర్ బేస్ గ్రో అవుతూ చూశాను ప్రతిసారి వాళ్ళు స్టోర్లోకి వస్తే ఇక్కడ షూట్ ఇక్కడ షాప్ చేసిన వాళ్ళ ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది దట్ హౌ మచ్ దే ట్రస్ట్ ద బ్రాండ్ అండ్ హౌ మచ్ దే లవ్ షాపింగ్ ఇన్ దే లాయల్ కస్టమర్స్ సో ఆ లాయల్ కస్టమర్ బేస్కి నిజంగా మీకు పెద్ద కంగ్రాచులేషన్స్ చెప్పాలి సార్ షిరాజ్ ఆల్వేస్ బిన్ సచ్ అ విజనరీ హీస్ హ్యాడ్ సచ్ అ గ్రేట్ మైండ్ టు కైండ్ ఆఫ్ మేక్ ద బ్రాండ్ ట్రావెల్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ ఇంటర్నేషనల్ సీన్స్ సో మీ విజన్కి డెఫినెట్లీ మలబార్ ఈజ్ అ బ్రాండ్ దట్ ఎవ్రీ వన్ నోస్ ఇన్ ద వరల్డ్ సో వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ ఎక్సైటెడ్ టు బి ఇన్ విజయనగరం నేను ఎప్పుడూ చూసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర వాళ్ళు కొత్తగా క్రియేటివ్గా జ్యువెలరీ తెస్తూనే ఉంటారు ఆల్వేస్ కీప్ ఎవాల్వింగ్ దేర్ డిజైన్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్లో ప్రెజెంట్ ఫ్యాషన్లో ఎంత వాళ్ళకి కలెక్షన్స్ ఉన్నా క్లాసిక్ జ్యువెలరీ కూడా అంత ఉంటుంది సో ఐ థింక్ ఒక ఇట్స్ అ బ్రాండ్ దట్ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ ద ప్రెజెంట్ మార్కెట్ ఎన్వైరన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సెల్ సమ్ క్లాసిక్ పీసెస్ అది యునో సంథింగ్ దట్ యూ కెన్ హ్యాండ్ డౌన్ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ పాస్ దోస్ పీసెస్ ఆన్ సో అలాంటి వర్సటాలిటీ అలాంటి ఒక ప్లేస్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా అయితే జ్యువెలరీ వచ్చేసరికి అందరూ ఒక ట్రస్ట్ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి చూస్తారు సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఆ జెన్యున్ కస్టమర్ బేసెస్ కమ్ బికాస్ ఆఫ్ ట్రస్ట్ అండ్ దాట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ క్రెడిబుల్ ఫర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దే ఆల్వేస్ క్రియేటెడ్ దట్ క్రెడిబిలిటీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫస్ట్ నుంచి కూడా ముఖ్య ఉద్దేశము న్యాయమైన ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం అండి. ఆ విధంగానే మేము మా ఎక్స్పాన్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ షోరూమ్స్ ఏవైతే మేము ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నామో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి కూడా జరుగుతుంది. మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 15 షోరూమ్స్ దాకా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10-15 షోరూమ్స్ మేము ఓపెన్ చేస్తున్నాము. సో మా ముఖ్య ఉద్దేశం బేసికల్లీ కస్టమర్లకు న్యాయమైన బంగారు ఆభరణాలు ఇవ్వడమే. ఆర్థికమైన అది అనేది బిజినెస్ పరంగా కొన్ని తగ్గింపులు
తక్కువలు ఉంటాయి బిజినెస్ లో కంపల్సరీగా ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే బంగారం అనేది గిఫ్ట్ ఆర్టికల్ ఎవరైతే వైఫ్ కి గాని పిల్లలకు గాని ఉండి పుట్టినప్పటి నుంచి మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి బంగారం వాళ్ళ పొదుపు చేసుకోవాలి వాళ్ళ పెళ్లి వరకు ఎంతో కొంత వాళ్ళకి కూడబెట్టి వాళ్ళకి పెట్టాలని ఒక ఉద్దేశం ఉంటుంది గిఫ్ట్ ఆర్టికల్ పరంగా కూడా డిమాండ్ ఎప్పుడూ కూడా ఉంటుంది అన్న ఒక ఉద్దేశం మాకు ఉంది అలాగే ఆ విధంగానే మేము ముందుకు పోవడం జరుగుతుందన్న